పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రంపచోడవరం బాలుర గురుకుల పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన సదస్సు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఐ సాదిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో మత్తు పదార్థాలైన గంజాయి తదితరాలు వంటి వ్యసనాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం నాశనమైపోతుందన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. తమ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటున్నారని, స్పోర్ట్స్లో కూడా స్టేట్స్కి సెలెక్షన్ అయ్యారని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అలీషా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోపిదేవి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం గురించి స్టూడెంట్స్ ఈ చెడు అలవాట్లకి బానిస అవడం, అదేవిధంగా మంచిగా చదువుకోకుండా నిర్లక్ష్య వైఖరితో ఉండడం ఏమి ఉండడం వల్ల కలిగే అనర్థాలు, మంచిగా చదువుకుంటే ఏమవుతుంది, చదువుకోకుండా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఎలా అవుతారు, అదేవిధంగా మనం ఏ విధంగా అయితే డిసిప్లిన్తో ఉంటే కలిగే ఉపయోగాలు ఏంటి, డిసిప్లిన్ లేకుండా ఉంటే కలిగే అనర్థాలు ఏంటి. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. డిసిప్లిన్లో హౌస్ డిసిప్లిన్ ఉంటుంది, స్కూల్ డిసిప్లిన్ ఉంటుంది, గ్రౌండ్ డిసిప్లిన్ ఉంటుంది, రూమ్ మెయింటెనెన్స్ అనేది కూడా ఒక డిసిప్లినే. స్కూల్ డిసిప్లిన్ అనేది ఒకటి. స్కూల్ డిసిప్లిన్ అనేది ఏంటి, మన సార్స్ క్లాసులు చెప్తూ ఉంటారు, మనం క్లాసు విని పాయింట్ టు పాయింట్ రాసుకొని అది ఈవినింగ్ చదువుకొని దాని మీద ఒక అవగాహన వచ్చింది అనుకోండి, అది మనకి ఎందుకు ఉపయోగపడింది, ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనం దాని మీద శ్రద్ధ పెట్టి అది చదువుకుంటే మనకు మంచి మార్క్స్ వస్తాయా రావా. అలా కాకుండా సార్ ఏదో చెప్పుకుంటున్నారు, మనకి సంబంధం లేదు రాసుకొని సారే వెళ్ళిపోతారు, అలా అవడం వల్ల మీరు ఎగ్జామ్ రాస్తారు దాంట్లో మీకు మంచి మార్కులు వస్తాయా రావు కదా, వస్తాయా రావు. మరి స్కూల్ డిసిప్లిన్లో రూమ్ డిసిప్లిన్ గురించి చెప్పాను కదా, ఈ రూమ్లో కూడా మనం ఏం చేయాలి, ప్రతి సబ్జెక్ట్ మీద టీచర్ చెప్పిన ప్రతిదీ మనం ఏం చేసుకోవాలి, నీట్గా కూర్చొని ఏమైతే అడుగుతున్నారో ఏమైతే చెప్తున్నారో అది మన మైండ్లో ఎక్కించుకొని మనం మంచిగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉన్నోళ్ళు స్కూల్ డిసిప్లిన్ అనేది ఏం చేయాలి, పాటించాలా, స్కూల్ డిసిప్లిన్ పాటించాలా, రూమ్ డిసిప్లిన్ పాటించాలి. అలా కాకుండా మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారనుకోండి మీరు సబ్జెక్ట్ ఏమవుతారు, ఫెయిల్ అవుతారు ఎవరా, కాబట్టి రూమ్ డిసిప్లిన్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు హాస్టల్కి వెళ్తారు, హాస్టల్లో రూమ్లో మీ పుస్తకాలు కానీ అదేవిధంగా మీ బట్టలు కానీ ఇంకా మీ సంబంధించిన వస్తువులు కానీ ఒక ప్లేస్లో పెట్టుకుంటారు, ప్లేస్లో పెట్టుకుంటే ఆ వస్తువు ఎక్కడ ఉందో మీకు తెలిసింది. అదేవిధంగా నీట్గా ఉండాలి, నీట్గా అంటే స్నానం చేసి నీట్గా బట్టలు వేసుకొని డిసిప్లిన్గా ఉన్నారనుకోండి మీకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రావు. అలాగ డిసిప్లిన్ లేకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి రావు. అలా మీరు రూమ్ డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి. మీరు స్కూల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఏమైంది, మీ యొక్క కాలేజ్ మీ స్కూల్లో మంచి మార్క్స్ వస్తాయి, తర్వాత కూడా మీరు ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం కలిగింది. మీరు టెన్త్లో మీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో, ఇంటర్మీడియట్ కోసం మీరు ఏం చేస్తారు, టెన్త్లో ఏదైనా మార్కులు వచ్చినాయో ఇంకా మనం మంచిగా చదవాలని ఒక ఉద్దేశంతో మీరు ఈ పోటీ ప్రపంచంలో మీరు కూడా మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్కులు రాకుండా ఉంటే మంచి ఉద్యోగం వచ్చిందా రాదు కదా. సిగరెట్లు తాగామనుకోండి, సిగరెట్లు కానీ కైనీ ప్యాకెట్లు కానీ తీసుకుంటే మన ఫస్ట్ పక్షవాతం అలాగ వచ్చింది, పక్షవాతం రావడం, కళ్ళు పాడైపోవడం, గుండె సంబంధించిన వ్యాధులు రావడం, తర్వాత నిమ్ము రావడం, అదేవిధంగా నరాల బలహీనత కూడా వచ్చింది. కోరుకుంటున్నారు, ఇక్కడికి వచ్చిన మా సిఏ గారు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను, మీ టీచర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పుకున్నారు కదా డిసిప్లిన్ గురించి, ఎవరికైనా డిసిప్లిన్ అనేది కావాలి,
కనీసం ప్రతి ఒక్క దొంగతనం చేయడానికైనా డిసిప్లిన్ అనేది కావాలి. ఏదైనా నువ్వు ఎంచుకున్న ఏది దీంట్లో ఏ డిపార్ట్మెంట్లో నువ్వు పైకి ఎదగాలన్నా డిసిప్లిన్ ఉంటేనే దాంట్లో రాణించగలుగుతారు. ఎవరైనా పెద్ద మనిషి ఒక ఆయన అన్నారు, దొంగతనానికైనా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఉంటేనే అతను ఏ పని చేయగలుగుతాడు. కాబట్టి డిసిప్లిన్ అనేది మీరు చిన్నప్పటి నుంచే ఉండాలి. పిఓ గారు కానీ లేదంటే ఎస్పీ గారు కానీ ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్ని చూస్తూ ఉంటారు కదా, చూస్తే ఏమనిపిస్తారు మీకు, ఏమనిపించాలి, చదువుకున్నారు కదా, పెద్ద పెద్ద ఆఫీసర్ని చూస్తారా చూడరా, అయితే ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తారు, ఐపీఎస్ ఆఫీసర్ని చూస్తారు. అదేవిధంగా మేమున్నాం, ఎస్ఏ గారు ఉన్నారు, నేను సిఏ ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఉంటారు, మీ ప్రిన్సిపాల్ గారు ఉంటారు, ఇటువంటి ఎన్నో మంచి మంచి శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను చూసినప్పుడు ఏమనుకోవాలి, నేను కూడా ఆ స్థాయికి చేరుకోవాలి, నేను కూడా అలాగే అవ్వాలి, ఒకళ్ళు పైలట్ అవ్వాలనుకుంటారు, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఇటువంటి ఒక అంబిషన్స్ టార్గెట్స్ అని ఇవి ఉండాలి మీకు, అవునా? అటువంటిది లేకపోతే ఇంకా కష్టం, జీవితంలో పైకి ఎదగటం అనేది కష్టం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆల్రెడీ 9th క్లాస్ 10th క్లాసు వరకు వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక టార్గెట్ అట్టు ఉండాలి, నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే నేను ఒక డాక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఒక ఇంజనీర్ అవ్వాలి అన్న ఇదిలో మీరు వెళ్ళాలి ముందుకి. కష్టపడి చదవాలి, చదువుతో పాటు ఆటలు పాటలు అన్నింటిలోనూ ప్రవేశం ఉంటేనే మీరు ఆ స్థాయికి చేరగలుగుతారు. సరే ఓకే, ఇప్పుడు మేము చెప్పే ఇప్పుడు చట్టాలు అనేవి ఉన్నాయి కొన్ని, అంటే వందల చట్టాలు ఉన్నాయి, కానీ మీకు ఉపయోగపడే చట్టాలు అనేది మీకు తెలియాల్సిన చట్టాల గురించి కొద్దిగా ఒక అవగాహన మీకు కల్పించాలని చెప్పి ఇక్కడ వచ్చాము. అదే దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ మన ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న సమస్య, మన సమాజంలోనూ మన దేశంలోనూ ప్రధానంగా ఉన్న సమస్య అనేది గంజాయి. మన ఎస్ఐ గారు కూడా ఆల్రెడీ చెప్పారు, గంజాయి, సిగరెట్లు, తాగుడు ఇటువంటివన్నీ కూడా చెడు అలవాట్లు, దురలవాట్లు మీకు తెలుసు కదా. సిగరెట్ తాగడం కానీ, లిక్కర్ మందు తాగడం కానీ, సార తాగడం కానీ, లేదంటే గంజాయి తాగడం కానీ, ఇటువంటివన్నీ కూడా దురలవాట్లు, చెడు అలవాట్లు అని చెప్పి అంటారు.